వెల్కమ్ టు కేటీవీ తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు నిధులు నియామకాలు మొదటిది నీళ్లు పాలమూరు నుంచి ముంబైకి వలస వెళ్తున్న వారు కరువు కారణంగా రైతులు కూలీలుగా మారుతున్న వైనం ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారాయి అందుకే గత 8 ఏళ్లుగా తెలంగాణ వచ్చాక సాధించింది ఏంటి అనే ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రధానంగా చూపిస్తూ వస్తుంది అంటే ఆ శాఖకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు విత్తు మట్టి ఎంత మంచివేనా ఎంత సారవంతమైనా ఆకాశం నుంచి వర్షపు ధార వర్షపు చుక్క ఆ మట్టికి తగలకపోతే మొలకెత్తదు ఆకాశం నుంచి వర్షపు ధార దాని మీద మట్టి మీద పడ్డా ఈ రైతన్న యొక్క చెమట చుక్క కూడా తోడు కాకపోతే విత్తనం మొలకెత్తదు అధ్యక్ష ఈ మొలకెత్తిన వాన చుక్క చెమట చుక్క మట్టి విత్తు అన్ని కలిసి విత్తనం మొలకెత్తినా అది పంటగా మారాలంటే రైతుకు పెట్టుబడి కావాలి అధ్యక్ష ఆ పెట్టుబడి కోసం తొలి ఆలోచన చేసినటువంటి పాలకుడు ఈ భూగోళంలోనే కేసీఆర్ అధ్యక్ష అందుకే రైతు బంధు పథకం వచ్చింది అధ్యక్ష రెండోసారి ప్రజా తీర్పు కోరబోతున్న తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీ కోసం తరచూ గొంతెత్తుతారు తన శాఖ విషయంలో దూకుడుగా ఉంటారు అనవసర వివాదాల్లోకి వెళ్లరు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న విధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పనితీరు ఉందా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వ్యవసాయ శాఖ బీఆర్ఎస్ కు ఆస్తిలా మారిందా మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి రైతులనే నమ్ముకున్నారు రైతులు కూడా తననే నమ్ముకోవాలనుకునేలా పాలన చేశారు ముందస్తు ఎన్నికల సమయంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టి రైతుల మద్దతు ఏకపక్షంగా పొంది రెండోసారి విజయం సాధించారు ఇప్పుడు కూడా ఆయన జాతీయ రాజకీయాల విషయంలో వ్యవసాయం రైతుల ప్రస్తావనే తెస్తున్నారు రైతుల ఆదరణ చూరగొంటే తిరుగు ఉండదని కేసీఆర్ కు బాగా తెలుసు అందుకే తెలంగాణ రెండో కేబినెట్ లో తనకు ఎంతో ఆత్మీయుడైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఏరి కోరి మరి వ్యవసాయ శాఖనిచ్చారు వ్యవసాయ శాఖతో పాటు సహకార మార్కెటింగ్ శాఖలు కూడా ఉన్నాయి అయితే వ్యవసాయ శాఖ అత్యంత కీలకం ఈ శాఖ తరపున రైతులకు అండగా ఉండేందుకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కేసీఆర్ అంచనాలకు తగ్గట్టుగా పనిచేశారని అనుకోవాలి రైతులకు అందే పథకాల విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ పెద్దగా కంప్లైంట్లు రాకుండా చూసుకోవటంలో ఆయన సక్సెస్ అయ్యారు నిజానికి రైతు బంధు పథకం గత కొన్నాళ్లుగా ఆలస్యమవుతోంది అయినా రైతుల్ని కన్విన్స్ చేయగలిగారు అదే సమయంలో ధనవంతులైన రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న చర్చ వచ్చినా రైతుల్లో విభజన తీసుకురావటం ఎందుకన్న ఉద్దేశంతో బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ విషయంలో ఆయన ఎప్పుడూ కంట్రోల్ తప్పలేదు తన పదవీ కాలంలో నిరంజన్ రెడ్డి ఎక్కువగా ఎదుర్కొన్న సవాల్ ధాన్యం సేకరణ కారణం ఏదైనా కరోనా సమయంలో రైతుల కళ్యాణ దగ్గరికే వెళ్లి ధాన్యం కొనుగోలు చేసిన వ్యవసాయ శాఖ తర్వాత వ్యవసాయ చట్టాలను చూపించి ఎక్కడైనా అమ్ముకోవచ్చని తాము కొనబొమ్మని ప్రకటించింది ఈ ప్రకటన కేసీఆర్ చేసినప్పటికీ రైతులకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలన్నది వ్యవసాయ శాఖ ఎదుర్కొన్న పెను సవాల్ అయితే ఇది రాజకీయ దుమానం రేగకముందే రైతులు ఇబ్బంది పడకముందే కేసీఆర్ వెంటనే నిర్ణయాన్ని మార్చుకుని రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ క్రమంలో ఆయన కేంద్రంతో సమన్వయం చేసుకోవటం కేంద్రం అన్యాయం చేస్తుందని ప్రజలకు చెప్పడానికి చాలా కష్టాలు పడ్డారు ఢిల్లీ టు హైదరాబాద్ చక్కర్లు కొట్టారు మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కేసీఆర్ ధాన్యం కొనుగోమన్న నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుపడుతూ ఉండేవారు ఆ సమయంలో కూడా ఆయన పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఈటెల మాటలను ఖండించడానికి వెనుకాడలేదు ఏదైతేనే కేంద్రంపై నేపాన్ని నెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయడంలో సక్సెస్ అయ్యారు ఈ విషయంలో పొలిటికల్ గెయిన్ కూడా వచ్చిందని అనుకోవచ్చు అటు మంత్రిగా ఇటు బీఆర్ఎస్ కీలక నేతగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివాదాలకు దూరంగా కేవలం పనిపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన అతి కొద్ది మంత్రుల్లో నిరంజన్ రెడ్డి ఒకరని చెప్పుకోవచ్చు ఆయన పనితీరు కేసీఆర్ను మెప్పించింది ఆయన మంత్రిత్వ శాఖ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సక్సెస్ అయింది ఇన్నేళ్ల పాలన తర్వాత ఎక్కడో కొద్దిగా పేరుకుపోయే అసంతృప్తి తప్ప వ్యవసాయ శాఖపై తెలంగాణ ప్రజల్లో కూడా ఎలాంటి రిగ్రెట్స్ లేవు ఈ ప్రకారం చూస్తే వ్యవసాయ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే